ప్రస్తుత సీజన్లో జొన్న పంటను ఆశించిన ఓ విచిత్రమైన పురుగు రైతన్నలకు కంటి మీద కొనుకెళ్ళకుండా చేస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిందో ఏమో కానీ ఈ పురుగు ఎప్పుడు లేనంతగా రైతుల పంటలను తినేస్తూ తీవ్ర నష్టానికి గురి చేస్తుంది. పంట ఎదిగే సమయంలో ఆశించిన ఈ పురుగు ధాటికి జొన్న పంట మొత్తం నాశనమైపోతుంది. రాత్రికి రాత్రే పంటకు తీవ్రమైన రంధ్రాలు చేసుకుంటున్న ఈ పురుగు ఏమిటో రైతన్నలకు అంత చిక్కడం లేదు. దీంతో రైతన్నలు వ్యవసాయ శాస్త్రవేత్తలను వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించారు. సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు ఆ పంటకు ఆశించిన పురుగును కనుగొనడానికి రంగంలో దిగారు. ఆ పంటకు ఆశించిన పురుగును కత్తెర పురుగు అని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతం జొన్న పంటకు ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో జొన్న పంటకు ఆశించిన పురుగు రైతన్నలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు ఆ పురుగును కనుగొన్నారు. ఆ పురుగును కత్తెర పురుగుగా నిర్ధారించారు ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త శివరామకృష్ణ. జొన్న పంటకు ఆశించిన పురుగును నివారించడానికి క్లోరిఫైరిఫాస్ 20EC లేదా క్యుదాల్ఫాస్ 25EC ఒక లీటర్ నీటికి 2 ml చొప్పున పిచికారీ చేయాలని ఆయన కోరారు. పంటలో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే బెంజోయేట్ 5SG 100 గ్రాములను ఎకరాకు 3 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. జొన్న పంటలో కత్తెర పురుగు మరీ ఎక్కువగా ఉన్నట్టయితే లింగాకర్షక బుట్టలను ఎకరాకు 5 చొప్పున ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ లింగాకర్షక బుట్టల కోసం రైతన్నల సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. తాజా సమాచారం కోసం దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడున్న ఎర్ర బటన్ ప్రెస్ చేయండి.